రైట్ విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం వడ్డది పెద్దరి నదిపై సుమారు రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది రెండో నెలలో అప్పటి స్థానిక చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు ఇక్కడ గ్రైన్ నిర్మించడానికి కూడా శంకుస్థాపన చేశారు అనంతకాలంలో కూడా గ్రెయిన్ కూడా నిర్మాణం జరిగింది సుమారు నూట ఆరు లక్షల వ్యయంతో ఈ గ్రెయిన్ కూడా నిర్మించారు ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ అప్పటి అనకాపల్లి ఎంపీగా ఉన్నారు అయితే అప్పుడు అనకాపల్లి ఎంపీ అలాగే స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఆస్ రాజు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే హయాంలో ఈ గ్రెయిన్కి కూడా నిర్మాణం జరిగింది సుమారు మైనర్ ఇరిగేషన్ నుంచి దీనికి సుమారు మైనర్ ఇరిగేషన్ నిధి నుంచి కూడా సుమారు దీనికి నూట ఆరు లక్షల కూడా కేటాయించారంటే సుమారు కోటి రూపాయలు కూడా కేటాయించి కోటి ఆరు లక్షలు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది ఆ సమయంలో ఈ గ్రెయిన్ నిర్మాణం కూడా చాలా అట్టాసంగా కూడా జరిగింది రైతులందరూ కూడా చాలా ఉత్సవాలు కూడా జరుపుకున్న పరిస్థితి ఉంది ఆ సమయంలో ఎందుకంటే సుమారు ఈ రెండు మ ఈ గ్రైండ్ ద్వారా సుమారు పదహారు వందల ఎకరాలుగాను సాగునీరు పొలాలకి కూడా నీరు అంటే అందిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే బుచ్చిపేట మండలం సంబంధించి వడ్డాది గ్రామం చిన్నపల్లపాలెం గ్రామం పోలపల్లి గ్రామం అదే చోడవరం మండలం సంబంధించి కూడా గౌరీపట్నంలో ఉన్న పదహారు వందల ఎకరాలకి సుమారు కొన్ని వేల మంది రైతులకు కూడా ఈ గ్రెయిన్ ద్వారా లబ్ధి చేయకూడ పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రైండ్ నిర్మించిన ఆరు నెలలకి కూడా వచ్చిన భారీ వరదలకు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అయితే ఏ విధంగా నాశరకం పనులు జరిగే కూడా ఇక్కడ పరిస్థితి చూడవలసిన పరిస్థితి ఉంది అయితే అప్పటి కాంట్రాక్టర్ల కుర్తి స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి ఎవరైతే అప్పటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వారు చేసిన పాపం నేటి రైతులకి కూడా శాపంగా మారింది ఈ బ్రిడ్జ్ ఏదైతే గ్రోయింగ్ కట్టిన మూడు నెలల ముచ్చట కానీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్ వస్తుందంటే గుండెలు గుబేలు మంటల పరిస్థితి ఉంది తమ పొలాలకి నీరందే పరిస్థితి ఉందా లేదా ఎక్కువ నీరున్నా కూడా చొక్క నీరు కూడా తమ పొలాలకు చుట్టూ నీరు పొలాల బీడు అనే విధంగా కూడా ఇక్కడ అనే చందంగా కూడా ఇక్కడ పరిస్థితి తయారైంది కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది నీరంతా కూడా హృదయాగా పెద్దేరు జలా పెద్దేరు నుంచి పెద్దేరు నది ద్వారా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది బొడ్డేరు పెద్దేరు కూడా ఎక్కడ కలుస్తున్న పరిస్థితి ఉంది పైనుంచి పెద్దేరు జలాశయం నుంచి కూడా కాలం ధర ఈ ఇక్కడ గ్రోయిన్కి నీరు వస్తున్న పరిస్థితి ఉంది అయితే సుమారు భారీ వర్షదాల నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రోయిన్ కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది అయితే సుమారు కోటి రూపాయల వేయంత నిర్మించిన ఈ గ్రోయిన్ తర్వాత కాంట్రాక్టు కూడా బిల్లులు రాకపోవడంతో సుమారు ప్రభుత్వం మారింది రెండు సంవత్సరాలు అవుతున్న బిల్లులు రాకపోవడంతో కూడా కాంట్రాక్టర్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది అయితే డ్రోన్లో నిర్మాణ లోపాలు పరిశీలించి అసలు ఖచ్చితంగా ఉందా లేదా అని ఖచ్చితత్వం చెక్ చేయాల్సిన అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఆ సమయంలో భారీ స్థాయిలో కూడా ముడుపులు చేతులు మారాయి అందుకే అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు వదిలేశారని కూడా రైతులు కూడా ఆంధ్ర రైతులు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చింది రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్ గవర్నమెంట్ కూడా స్థానిక ఎమ్మెల్యే చోడవరం చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ కూడా దీనిపై ఖచ్చితమైన చర్య తీసుకోవాలని మరొకసారి దీనికి నిధులు కేటాయించి ఈ గ్రై అసంతృప్తిగా ఉండిపోయి మధ్యలో కొట్టుకుపోయిన ఈ గ్రెయిన్ కూడా తిరిగి మరల నిర్మిస్తే సుమారు పదహారు వందల ఎకరాలకి లబ్ది చేకూరుస్తుందని నాలుగు గ్రామాలకి రెండు మండలాలకి అలాగే కొన్ని వేల మంది రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుందని కూడా రైతులు కూడా చెప్తూ ఉన్నారు అయితే పోయిన సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవైలో పోయిన ఇదే సమయంలో సెప్టెంబర్ నెలలో ఖరీఫ్ వస్తున్న నేపథ్యంలో నీరుండదనే భయంతో రైతులందరూ కూడా శ్రమదానం చేశారు సుమారు రెండు వందల మంది రైతులు ఇక్కడ చేరుకొని తాడి చెట్లు అలాగే ఇసుక బస్తాలు కూడా అడ్డుగేసేసిన పరిస్థితి ఉంది అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఒక స్లాప్ చిన్న చుక్క నీరు కారితే ఒక చిన్న గమ్ము అంటేస్తా ఆగిపోయిన పరిస్థితుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటే సుమారు కోటి రూపాయలు వేయితే నిర్మించిన ఈ గ్రోయిన్ కొట్టుకుపోవడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కర్ణ ధర్మశ్రీ దీనిపై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి కొన్ని వందల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం